నమస్కారం దర్హాస బ్లాగ్కి స్వాగతం ఇప్పటివరకు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మనం ఈరోజు తెలుసుకునే విషయము శ్రీ మంగళ గౌరి వ్రత కథ పూర్వము ధర్మబాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది కానీ వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు కానీ సంతానం మాత్రం కలగలేదు ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుంచి వెళ్ళే ఒక భిక్షకునికి జోలలో బంగారం వేయగా అతను కోపించి సంతానం కలగకుండా ఉండుగాక అని శపించాడట దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైనటువంటి కుమారుడు కలుగుతాడని అయితే అతనిని పెళ్ళాడే అమ్మాయి తల్లి మంగళ గౌరీ వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచిస్తాడు అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ళు వయస్సు రాగానే కాశీకి వెళ్ళే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసిన తల్లిగల సుశీల అనే కన్య తారసపడుతుంది సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు ఆమె సాహచర్యంతో పదహ భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్న మంగళ గౌరీ వ్రతం వాయనం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాయిష్కుడు అవుతాడు కాబట్టి శ్రావణ గౌరి వ్రత ఆచరణ వల్ల స్త్రీలకు వైధవ్యం రాదని పుణ్య స్త్రీలుగా ఉంటారని పురాణ ప్రతీతి మంగళ గౌరిని ఉత్తరీణి దళాలతోనూ గరికతోనూ అర్చించడం తప్పనిసరి మహానివేదనలో పూర్ణ కుడుములు పులగము బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువులను పిలిచి నానబెట్టిన శనగలు వాయినంగా ఇచ్చి వారి ఆశీర్వాదం పొందాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనగలిగినది తోర పూజ పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకొని దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దారానికి మధ్య మధ్యలో దవనాన్ని కడతారు ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు రెండవ తోరాన్ని ముత్తైదుకి ఇస్తారు మూడవ తోరాన్ని గౌరీదేవికి సమర్పిస్తారు ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచలు సర్వ సిద్ధిస్తాయని ఒక వాచ ఈ వ్రతంలో ఆకులు వక్కలు ఐదేసి చొప్పున ఉంచి ఐదు జ్యోతుల ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతిని ఇస్తారు తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికి కానీ బ్రాహ్మణ ముత్తైదుకు కానీ మాయనంగా ఇస్తారు ఇది చాలా మంచి శుభకరమైనటువంటి వ్రతము మంగళగౌరి కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు ఆడవారి ఐదవతనాన్ని రక్షించి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఐదేళ్లు చేసి ఉద్యాపన చేయాలి మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంక ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం కూడా ఈ వ్రతాన్ని కొనసాగించాలి చివరిగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి ఇదేనండి మంగళ గౌరీ వ్రతానికి సంబంధించిన వివరాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం